ప్లస్ శారదా గారు పులిబిడ్డ అందే బాబన్న మరి ఇతరత్ర నాయకులు అందరూ కూడా అలంకరించిన వారికి కూడా ధన్యవాదాలు. ఈ ముదిరాజ్ కులబంధవ ఆత్మీయ సమ్మేళనం మహబూబ్నగర్ పార్లమెంట్కు వివిధ మండలాల నుంచి వచ్చేసిన వారందరూ కూడా నా పాదాభివందనాలు. ఎందుకంటే జరుగుతున్న పరిణామాలు, జరుగుతున్న పరిస్థితులు, జరుగుతున్న అటువంటి ముదిరాజుల మీద ఒత్తిడిలు ఎందుకు జరుగుతున్నాయన్నా గమనిస్తున్నారు ఎవరన్నా? ఎక్కడైతే ముదిరాజు బిడ్డ లేస్తున్నాడో అక్కడైతే ఉంచడమే స్టార్ట్ అవుతుంది. ఎక్కడైతే ముదిరాజు బిడ్డ ఒక సర్పంచ్ అవుతున్నాడు అంటే వేరే కులాస్తుడు ఉంచుతున్నాడు. ఎక్కడైతే ముదిరాజు బిడ్డ ఒక ఎమ్మెల్యే అవుతున్నాడు అంటే వేరే కులాస్తుడు ఉంచుతున్నాడు. కారణం ఎందుకు మన ముదిరాజు బిడ్డ వాడిపోతున్నాడు? ఎందుకు మన ముదిరాజు ఇంత సంఖ్య ఉంటే మనం మన ముదిరాజుని గెలిపించలేకపోతున్నాం అనే కారణాలు దీనన్నిటికీ సమాధానాలు మన దగ్గరే ఉన్నాయి. ఎందుకు ఓడిపోతున్నాడు? ఎటువంటి సీన్ అన్నా నాకు నేను చిన్న ఉన్నప్పటి నుంచి ఒకసారి ఎమ్మెల్యే ఓడిపోయింది. ఇదే మహబూబ్నగర్లో ముదిరాజులు తక్కువ ఉన్నారా? దగ్గర దగ్గర 50% ఉంటారు. అయ్యా ఓడిపోయింది అన్నా అన్న అంతే బాగా వేసిండు. ముదిరాజులు తక్కువ ఉన్నారా? కనీసం 40% ఉన్నారు. మన ఓడు మనం వేసుకున్నా కూడా మన ముదిరాజు బిడ్డ డిపాజిట్ తీసుకొచ్చి మన స్టేజింగ్ నల్లిగ నిలబెట్టే కెపాసిటీ మనకు ఉంది. అయినా మనం గెలవం. ఎందుకన్నా? దీనికి తప్పు మన దగ్గరనే ఉంది. ఎందుకంటే మనం నలుగురం కలిసినామంటే అతలోళ్ళు నలుగురిని నాలుగు దిక్కులా పంపిస్తారు. ఎందుకు పోతున్నాం మనం? వాళ్ళు ఇచ్చో 10,000కో లేదో కోటర్ సీసకో లేదంటే ఓ బిర్యానీ ప్యాకెట్. ఈ మూడింటికి మనం గురయ్యి మన వాళ్ళను మనం స్టేజ్ లేకుండా చేస్తున్నాం. ఇవి మనకు తినే మాంసంగా తినే మాంసము బిర్యానీ ఇవన్నీ కాజులుగా మన